గవర్నర్ తో భేటీ అనంతరం రాజధాని రైతులు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఈ ప్రభుత్వం తీసుకొచ్చిందండి, అందుకోసం ఇదే విషయం మేము గవర్నర్ గారితో వినవించుకున్నాం. గవర్నర్ గారు సానుకూలంగా స్పందించారు. మీ సమస్యను పరిష్కరిస్తానని, కేంద్రం దృష్టి తీసుకెళ్తానని చెప్పారండి. అది అమ్మా మీరు మాట్లాడండి. నమస్కారం అండి, నా పేరు ఇందుకు నరసరావు, తులూరు ఎస్ఆర్పణగా చేశాను. ముఖ్యంగా ఆ రోజున ప్రతిపక్షంలో ఉన్న ఈనాటి ముఖ్యమంత్రి గారు, ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న ఈనాటి ప్రతిపక్ష చంద్రబాబు గారు, రెండు పార్టీలు వాళ్ళు ఆ రోజున ఇంకా అసెంబ్లీలో ఉన్న పార్టీలన్నీ కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఇక్కడే గుంటూరు విజయవాడ మధ్య రాజధాని కావాలి, మాకందరికీ సంతోషమే. దీన్ని ఇంకా అవతలకి అవతలకు కాకుండా మరి ఒకే అభిప్రాయంతో మరి అదే అనేక రకాల ఇబ్బందులు వస్తాయి కనుక నేను ఇక్కడే ఉండాలని కోరుకుంటున్నాను అని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ప్రతిపక్ష నాయుడు గారు చెప్పారండి. అది అది కూడా కావడం 30 వేల ఎకరాలు తక్కువ తీసుకోండి అని చెప్పారండి. అట్లానే మేము ఇద్దరు చెప్పారని మేము అందరం కూడా నమ్మి ఇచ్చాము సార్. మరి అప్పుడు ఈ 4 సంవత్సరాలు బట్టి కొంత చాలా వరకు చెప్పినట్టు చేసుకుంటూ వస్తున్నారు. మరి ఎలక్షన్ అయిపోయిన 6 నెలల మట్టి కూడా మరి అక్కడి నుంచి అన్ని రకాల పనులు ఆపేశారు సార్. పనులు ఆపేయటమే కాకుండా అక్కడ ఒకే సామాజిక వర్గం అని చెప్తా మమ్మల్ని, నేను ఒక బీసీ కులానికి చెందినాను సార్. దాదాపుగా ఉన్న జనాల్లో సగం మంది బీసీలే ఉన్నారు. చిన్న రైతులు కావచ్చు, పెద్ద రైతులు కావచ్చు, అంతా ఎకరం 2 ఎకరాలు ఎకరం 6 ఎకరం ఉన్న వాళ్ళే ఉన్నారు సార్. అటువంటి వాళ్ళందరినీ మరి వాళ్ళ ఇక్కడి నుంచి రాజధాని అక్కడికక్కడికి తీసుకెళ్తాం, 3 సార్లు పెడతా ఉంటారు సార్. అసలు మేమేం చేయాలి, మేము ఎట్లా బతకాలి? మాకు ఇచ్చిన మాకుండ ఎకరం 6 ఎకరం పిల్లలకి ఏదో రాజధాని వస్తే మేము బాగుపడతాం, మా పిల్లలు బాగుపడతానే ఉద్దేశంతో ఉన్నాం నెలమట్టి. ఇవాళ మరి మా బ్రతుకులు అతమ్మకోచనం అయిపోయింది. మరి ముఖ్యమంత్రి గారికి ఇప్పుడుగా నమస్కారం తెలియజేసుకొని చూస్తున్నాం. ఒకే సమాజ వర్గం అనేది భారతదేశంలో ఎక్కడ లేదు సార్. అన్ని గ్రామాల్లో అన్ని చోట్ల అన్ని రకాలైన వ్యక్తులు ఉన్నారు, అన్ని రకాల కులాలు ఉన్నాయి. అది పొద్దాక నిన్న కూడా మరి ఒక మంత్రి గారు మీకు ప్లాట్ ఇచ్చేస్తాం ఎవరి కోసం, అది ఒకే సమాజ వర్గం కోసం అంటున్నారు. అది చాలా తప్పు విధానం సార్. అటువంటి విధానాన్ని మార్చుకొని అక్కడున్న ప్రజలందరూ మీ బిడ్డలు లాంటి వాళ్ళే, నువ్వు రాష్ట్రానికి ఒక తండ్రి లాంటి వాడి, పెద్ద మనసు చేసుకొని మాకు ఇక్కడ ఒకే రాజధాని అది ఏకైక రాజధాని అమరావతిలో నుంచి మమ్మల్ని అందరినీ కూడా రక్షించాలని కోరుకుంటూ, అట్లానే అదే సంగతి మరి మన గవర్నర్ గారు చెప్పాము, ఆయన కూడా ఆలోచిస్తూ ఉన్నారు. మీరు కూడా భారతదేశంలో ఉన్న ప్రజలే కాదు, ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల్లో ఉండేవాళ్ళు కూడా మేము మా స్వార్థం కోసం ఇచ్చామనుకుంటున్నారు. మా స్వార్థం కోసం ఇవ్వడం అయితే మాది చాలా విలువ గల భూమి సార్. ఆ రోజు కావాలని అందరూ అడిగితేనే వచ్చి ఇచ్చాము. అది అందరికీ 13 జిల్లాల్లో ఉన్న ప్రజలందరికీ ఉపయోగపడింది ఇచ్చాము సార్. ఇవాళ మమ్మల్ని ఒక్కళ్ళని ఎలేసి సార్, మీరు ఏదో చిన్న మాట కోసం ఆశపడి మా మీద కష్టం పెంచుకోను, లేకపోతే ఇంకో రకంగా చేస్తారు. అన్ని జిల్లాల్లో నమస్కారం తెలియజేస్తున్నాం. మీ అందరూ కూడా మాకు అండగా నిలవాలని కోరుకుంటున్నాం సార్. నేను వెలగపూడి నుంచి వచ్చానండి, మహిళా రైతుని. ఇక్కడికి ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్ని గవర్నర్ గారి దృష్టికి తీసుకురావడానికి వచ్చాము. ఆయనకు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. 29 గ్రామాల ప్రజలు మాత్రమే కాదండి ఈ సమస్య, రాష్ట్ర 5 కోట్ల మందిది కాబట్టి ఆ రోజు ప్రతిపక్షంలో అండ్ ప్రధానంగా ఉన్న వాళ్ళ మొత్తం ఉన్న 175 ఎమ్మెల్యేల అంగీకారంతోనే ఇది మనం ఈ క్యాపిటల్ నిర్ణయించుకున్నాం. దీన్ని మళ్ళీ మార్చి ల్యాండ్ ఆర్డర్ ఇవన్నీ ఎగైన మళ్ళీ సమస్య మొదటి తీసుకురావద్దు అని చెప్పి చెప్పడం జరిగింది. ఆయన దీన్ని తీసుకెళ్లి దీన్ని మీ వైపు నుంచి ఆలోచిస్తామని అన్నారు. ఒకసారి ఆ మీడియా ఈ మీడియా ద్వారా కదా ఒకసారి వచ్చి పర్యటించి నిజాలు తెలుసుకోవాలని చెప్పి కూడా కోరామండి. ఆయన మా వైపు నుంచి ఆలోచిస్తానని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారికి నమస్కారం అండి. నా పేరు సీతామహాలక్ష్మి అండి. నేను గిరిజన మహిళల్ని, ఎస్టీని కష్టపడి సంపాదించుకున్నాం. పొలాన్ని ప్రభుత్వానికి ఇచ్చాం కానీ మేము ఏ పార్టీకి ఇవ్వలేదండి. అది ఒక్కటి జ్ఞాపకం చేసుకొని మాకు న్యాయం చేస్తానని అన్నారు ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి. మరి ఇలా రోడ్డు ఎక్కించడం న్యాయం కాదు కదా. మీరు వచ్చి మాకు ఏ సంగతి అయినా చెప్పండి, ఇక్కడి నుంచి రాజధాని మాత్రం తీయొద్దు. ఈ 13 జిల్లాలను విభజించి పాలించడం ఎక్కడ నేర్చుకున్నారండి? ఆల్రెడీ విభజించే చేస్తున్నారు కదా ఇక్కడ ప్రభుత్వం. అలా మాత్రం చేయొద్దండి, మా బ్రతుకులు రోడ్డుకి ఏడవద్దు. ఈరోజు గవర్నర్
ఆనరబుల్ గవర్నర్ హరిచందన్ గారిని కలవటం జరిగింది. ఆయన గారు చాలా పేషెంట్గా 40 నిమిషాల సేపు మేము చెప్పిన ప్రతి వాక్యం కూడా స్పష్టంగా విన్నారు. ఎక్కడ స్టార్ట్ అయింది, ఇప్పుడున్న పరిస్థితి ఏంటని మొదటి నుంచి కూడా ఆయన చెప్పడం జరిగింది. చెప్పిన దాంట్లో మెయిన్గా ఇది 2014లో గవర్నమెంట్ రైతుల్ని అప్రోచ్ అయ్యి ఇలా మీరు కనుక ల్యాండ్ ఇస్తానంటే రాజధాని మేము ఒక అనుకుంటా ఉన్నాము, రెండు సెంటర్ పాయింట్ అవుతుంది కాబట్టి, కృష్ణానది ఒడ్డున ఉంటుంది కాబట్టి, ఇప్పుడున్న రాజధానుల్లో నీళ్ల ప్రాబ్లమ్స్ ఉంటాయి, అలాంటి ఫ్యూచర్లో లేకుండా ఉంటాయి కాబట్టి ఇక్కడ స్పాట్ని మేము చూస్తామని అనుకున్నప్పుడు రైతులు కూడా ఆలోచించి ఇది అందరు అనుకూలం అయితేనే ఇద్దామనుకున్నారు. ఆ రకంగా అసెంబ్లీలో 2014లో 175 ఎమ్మెల్యేల సమక్షంలో యునానిమస్గా అనుకున్న సిచ్యువేషన్లో మేమందరం కూడా నమ్మాం. అప్పుడు ఏ పార్టీ కూడా ఇది వద్దు, ఇది కాదు, ఇది ఇక్కడ ఉండకూడదు, వేరే చోట పెట్టాలని ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ మన అందరూ ఆంధ్ర ప్రజలందరూ కూడా అంగీకరించిన మీదట 13 జిల్లాల్లో కూడా ఎక్కడ ఏ ప్రాబ్లం లేదని అనుకున్న తర్వాతే మేము నమ్మి గవర్నమెంట్కి ఇచ్చాం. అగ్రిమెంట్స్ అయిపోయినాయి, ప్లాట్స్ అలాట్ చేశారు, ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్ అనుకున్నాం, మహానగరం ఒకటి ఏర్పడుతుంది అనుకున్నాం, మాకు తెలిసిన విధంగా ఫ్యూచర్లో ఉన్నటువంటి మా పిల్లలందరికీ కూడా ఒక బ్రహ్మాండమైన భవిష్యత్తు, ఇప్పుడు చదువుకున్న వాళ్ళందరూ బెంగళూరు లేకపోతే మద్రాసు లేకపోతే వేరే వేరే వెళ్ళకుండగా ఇక్కడ ఒక మహానగరం ఏర్పడితే ఎంత బాగుంటుందనే ఒక మంచి సదుద్దేశం ఇచ్చినట్టుని ఈ రోజున మూడు రాజధానులని ఇల్లాజికల్గా నన్ను అది కరెక్ట్ కాదని అందరూ చెప్తున్నారు. దానికి ఒక జీఎన్ రావు కమిటీ ఒకటి వేసేసి అతన్ని ఆ కమిటీని పావుగా వాడుకొని చేస్తున్నటువంటి దుర్మార్గం ఇది. ఇది ఎవరికీ కూడా అంగీకారం కాదు. అందరూ కూడా ప్రతిఘటిస్తున్నాం, రాజధాని అమరావతిలోనే ఉండాలి, ఇంకా ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు మీరు చేసుకోవాలనుకుంటే ఎక్కడైనా చేసుకోవచ్చు. ఈరోజు చూశారు మీరు మన రాయలసీమలో వచ్చిన ప్రాజెక్ట్స్ ఆంధ్ర రీజన్లో రాలేదు, విశాఖపట్నంలో డెవలప్మెంట్ వచ్చినంత ఈ రీజన్లో లేదు, అయినా కూడా రాజధాని మీద నమ్మి బతుకులు బాగుంటాయి అని ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేసాం. చీఫ్ మినిస్టర్ గారి అభిప్రాయాలు ఎలా ఉన్నాయి కూడా చెప్పాం. దానివల్ల 28,000 ఫ్యామిలీస్ రోడ్డును పడే పరిస్థితి వస్తూ ఉంది, 100,000 పైన జనాభా ఈ రోజున దిక్కు దివాణం లేకుండా అయిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి వాటిని ఇప్పుడు ఇచ్చిన ల్యాండ్స్ని కల్టివేషన్ చేయడానికి కుదరదు, అలా ముందుకెళ్లి డెవలప్ చేసుకుంటానికి గవర్నమెంట్ ప్రోత్సాహం ఉంటేనే కుదురుతుంది, కనుక రాజధానిని మాత్రం మారిస్తే ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఒప్పుకునే పరిస్థితి లేదు, దీనికోసం ప్రతిఘటిస్తూనే ఉంటామని మీ సభాముఖంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. అసెంబ్లీ సాక్షిగా అప్పటి ప్రధాన ప్రతిపక్షం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో విజయవాడ సమీపంలో 33,000 ఎకరాల రాజధానికి అవసరమని ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ విధంగా 5 కోట్ల ఆంధ్రుల అవసరమైనటువంటి రాజధాని అమరావతి, ఆ విధంగా మరి ఉభయ గోదావరి జిల్లాలో అదేవిధంగా మరి ప్రకాశం, గుంటూరు, కృష్ణ, నెల్లూరు, అలాగే చిత్తూరు, రాయలసీమ వాళ్ళు కూడా అందరికీ ఇది సెంటర్ పాయింట్. ఆ విధంగా మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేసినటువంటి 1,500 కోట్ల రూపాయలు కూడా ఆయన రాజధాని అమరావతికి ఫండ్స్ ఇచ్చారు. 10,000 కోట్ల రూపాయలు అభివృద్ధి పనులు ఆల్రెడీ జరిగున్నాయి. అన్ని మరి ఎన్జిఓస్ ఏంటి, మరి ల్యాండ్ లెస్ పూర్ హౌసింగ్ కాలనీ ఏంటి, మరి అదేవిధంగా అసెంబ్లీ సెక్రటేరియట్, మరి జడ్జెస్ బంగ్లాలు అన్నీ కూడా ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, విట్ యూనివర్సిటీ, ఇంకా మరి ఎమ్మెల్యేలకి మినిస్టర్లకి క్వార్టర్లు కూడా నిర్మాణం పూర్తయిన సందర్భం అందరికీ తెలిసిందే. ఆ విధంగా మరి ఇక్కడ డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది, ఇది మా స్వలాభం స్వార్థంతో కూడుకున్నటువంటి విషయం కాదు, అప్పుడు ప్రభుత్వం కోరితేనే మేము భూములు ఇచ్చినటువంటి విషయం. అలాగే మరి క్యాపిటల్ 3 చోట్ల అభివృద్ధి వికేంద్రీకరణే కోరుకుంటారు, కానీ ప్రజలు పరిపాలనా వికేంద్రీకరణ కరెక్ట్ కాదని నిన్న మన భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు చెప్పినటువంటిది, పరిపాలనా సౌలభ్యం కొరకు పరిపాలనా భవనంలో హైకోర్టు, సచివాలయం, మరి అన్నీ కూడా చట్టసభలు ఒకే చోట ఉండాలనేది ఆయన చెప్పినటువంటిది. మేమందరం కూడా ఆయనకి, ఢిల్లీ పెద్దలకి, వెంకయ్యనాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా రాష్ట్రం 3 ప్రాంతాలుగా విభజింపబడితే 3 రాష్ట్రాలుగా విభజిస్తారా, అదేవిధంగా 3 సీఎంలు ఉంటారా, మళ్ళీ ఇది ఒక ప్రాంతీయవాదానికి విభేదాలకి రెచ్చగొట్టడం తప్ప అభివృద్ధి నిరోధక చర్య అనేది, ఇది ఓటు బ్యాంకు రాజకీయం అనేది అందరూ గమనిస్తున్నారు. ఆ విధంగా మరి ఢిల్లీ పెద్దలు కలుగజేసుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, అదేవిధంగా ఇది రాజ్యాంగ పరిరక్షణ విషయం, ఇది
ఆ విధంగా రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత ఢిల్లీ పెద్దలపైన ఉంది. అదే న్యాయ కోవిధులు, ఆ విధంగా న్యాయ పోరాటానికి కూడా మరి రాజధాని అమరావతి ప్రజలందరూ కూడా సిద్ధపడుతున్నాము. ఆ విధంగా మాకు న్యాయం చేయమని రాజధాని రైతులు గవర్నర్ను గారిని కలిస్తే ఆయన పరిశీలించి మరి ఢిల్లీ పెద్దలకి రాష్ట్రపతి గారికి అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి విషయం తెలిసే విధంగా ఆయన ప్రయత్నం చేస్తా ఉన్నారు. మాకు న్యాయం జరిగే విధంగా సానుకూలంగా స్పందించినటువంటి విషయం. అదేవిధంగా రేపు మరి ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉత్తరాయణ పాలనలో శంకుస్థాపన చేసిన ప్రదేశంలో మరి బీజేపీ పెద్దలు వస్తా ఉన్నారు, వారిని ఆహ్వానించాం. అదేవిధంగా మరి అందరం కూడా అక్కడ కూర్చొని మన యొక్క అభిప్రాయాల్ని సంఘీభావాన్ని మద్దతుని తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా మరి నియోజకవర్గానికి 4 మండలాలు ఉంటాయి. మండలం హెడ్ క్వార్టర్లో మరి అదేవిధంగా నేషనల్ హైవే మీద మరి రాజధాని అమరావతికి సంఘీభావం అన్ని ఉభయ గోదావరి జిల్లాలో నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణ, చిత్తూరు జిల్లాలు అన్నీ కూడా వారి యొక్క అభిప్రాయాలని సంఘీభావాన్ని మద్దతునే అమరావతికి సపోర్ట్గా చేస్తారని మేమందరం కోరుకుంటూ మేము అత్యుత్సాహంతో ముందుకొచ్చి భూములు ఇచ్చినటువంటి సందర్భం కాదు. ప్రభుత్వం కోరితేనే ఇక్కడ 8 రంగాలు అంటే మరి జ్యుడిషియల్ సిటీ, ఫైనాన్షియల్ సిటీ, మెడికల్, టూరిజం అన్ని రంగాలు 10 రంగాలు అభివృద్ధి చెందుద్ది. ఇక్కడ మీ ఫ్లాట్లకు విలువ వస్తుందంటేనే మేము భూమి ఇచ్చినటువంటి విషయాన్ని గమనించి 9.14 అగ్రిమెంట్లో ఆనాడు ప్రభుత్వం మాకు ఏ హామీలైతే ఇచ్చిందో ఆ హామీలన్నీ ఇప్పటి ప్రభుత్వం కూడా అమలు పరచాల్సిందే. ఆ విధంగా న్యాయ పోరాటానికి మేము సిద్ధం, మాకు న్యాయం చేయమని కోరుతున్నాం. నమస్తే అండి. గదవాడ నరేంద్ర బాబు, పుల్లూరు జడ్పీటీసీ మాజీ సభ్యుడు. నమస్తే అండి. నా పేరు మార్టిన్ లూథర్ అండి, నేను ఎస్ఐన్ రైతుని. ఈరోజు నా ఎస్ఐన్ రైతులను కూడా రైతులతో పాటు గవర్నర్ గారు కలిసామండి. గవర్నర్ గారు చాలా సాఫ్ట్గా ఆలోచించారు, విన్నారు. ఈరోజు నా మేము ముఖ్యమంత్రి గారు చెప్పేది ఏంటంటే 2000 ఎస్ఐన్ గురించి మీరు ఏదో జీవోలు రకరకాల జీవోలు ఇస్తున్నారయ్యా, మాకు ఆ జీవోలతో మాకు అవసరం లేదు. 2006 సంవత్సరంలో మీ నాన్నగారు ఎస్ఐన్ యాక్ట్ని రద్దు చేసి ఎస్ఐంట్ని అమ్మటం కొనటం లేదని చెప్పి ఆ రోజు 2004 పెట్టారు. తర్వాత రిజిస్ట్రేషన్ అవ్వలే అవకాశం ఉంది. తర్వాత మీరు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఎస్ఐండ్ మీద జీవో కొత్త జీవో ఇచ్చి అమ్మటం కొనటం అవకాశం కల్పించి మా భూములకు విలువ పెంచాడు. కానీ ఈ రోజు మీరు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఎస్ఐండ్ భూముల మీద మళ్ళీ మీ నాన్నగారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఎస్ఐండ్ అమ్మటం కొనటం లేకుండా చేసి మా జీవితాల్లో ఈరోజు చీకటి నింపారు మీరు. అదేవిధంగా ఈ రోజున రాజధానిలో ఉన్న రైతులందరూ కూడా నిద్రాగారం లేకుండా, తిండి తిప్పలు లేకుండా రోడ్డు మీద ఉండి గత 9 రోజుల నుంచి ఉద్యమాలు చేస్తున్న నిరసన దీక్షను తెలియజేస్తుంటే మీరు ఇంతవరకు రైతుల గురించి ఒక్క మాట ఆలోచించకపోగా మళ్ళీ ఇప్పుడు కూడా ఆనాడు రోమ్ చక్రవర్తి నీరో చక్రవర్తి కూడా మీలాగానే రోమ్ తగలబడుతుంటే ఫిడేలు వహించుకుంటా ఉంటాడు. ఈ రోజున మీరు కూడా రాజధాని రైతులు, రాజధాని గ్రామాల్లో ఆంధ్రప్రదేశ్ అంతటి కూడా నిరసనలు వ్యక్తం చేస్తున్నా కానీ మీరు రైతుల మీద ఆలకించకుండా ఆనాడు నీరో చక్రవర్తి ఫిడేలు వహించినట్టు ఈ రోజున మీరు కూడా అదే ఆలోచన ఉండి ఇప్పుడు కూడా మీరు రైతుల గురించి ఆలోచించుకోకుండా మళ్ళీ విశాఖపట్నంలోనే ఇప్పుడు ఫ్లాష్ వస్తుంది, విశాఖపట్నంలోనే రాజధాని పెట్టడం అనేది చాలా నీచమైన చర్య అని చెప్పి మేము దళితుల మొత్తం మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. నా పేరు పువ్వాడ సుధాకర్ రావు అండి. అమరావతి రాజధాని సమీకరణ రైతు సమైక్య సెక్రటరీని. ఈరోజు మేము రైతులందరి తరపున ఈరోజు మనం గవర్నర్ గారిని కలిశాము. గవర్నర్ గారిని కలిసి ఈ రాజధానిలో భూములు ఏ విధంగా సమీకరణ రాజధానిలో భూ సమీకరణ ఏ విధంగా జరిగింది, ఆ భూ సమీకరణలో రైతులు ఏ విధంగా ఒక్క రూపాయి కూడా లేకుండా ఆంధ్రప్రదేశ్ ఖజానాకు ఒక్క రూపాయి కూడా భారం కాకుండా భూములు ఏ విధంగా స్వచ్ఛందంగా ఇచ్చాము ల్యాండ్ పూలింగ్ స్కీమ్లో. ఇప్పుడు ఆ రోజు అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పి అంతర్జాతీయ రాజధానిని నిర్మిస్తామని చెప్పి తీసుకున్నటువంటి భూముల్ని ఈరోజు రాజధానిని వేరే ప్రాంతాలకు మూడు ప్రాంతాలకు తరలించడం అనేది సరైన చర్య కాదని, దానివల్ల రైతులు, రైతు కూలీలు అందరూ కూడా రోడ్డును పాడై మా యొక్క బతుకులు భవిష్యత్తు అంధకారంగా తయారయ్యేటువంటి అవకాశం ఉన్నదని దీన్ని అర్థం చేసుకొని దీనికి ఈ విధమైనటువంటి చర్య ఏ విధంగా కూడా ఆర్థిక భాగస్వామ్యమైనటువంటి రైతులకి రైతు కూలీలతో ఎటువంటి చర్చ లేకుండా చేసినటువంటిది పూర్తిగా విరుద్ధమని, మీరు దీన్ని జోక్యం చేసుకొని రైతులకు తగిన న్యాయం చేయాలని, అదేవిధంగా ఇది కేవలం 29 గ్రామాల రైతుల సమస్యే కాదు 5 కోట్ల ఆంధ్రుల యొక్క కళ్ళల రాజధాని అమరావతి అని, అమరావతికి ఒక అమరావతిని మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేసి ఇక పార్లమెంటు నుంచి
ప్రజాస్వామ్యానికి కన్నతల్లినటువంటి పార్లమెంటు నుంచి మట్టి, అదేవిధంగా గంగా జలాన్ని తీసుకొచ్చి ఇక్కడ అనేక నదులు, అనేక దేవతల యొక్క పూజలు చేసినటువంటి పవిత్రమైన స్థలంగా మార్చినటువంటి అమరావతిని మార్చడం అనేది పూర్తిగా ఇదేం కాదని, కాబట్టి దీన్ని తప్పనిసరిగా గవర్నర్ గారు జోక్యం చేసుకుని దీనికి తగిన విధంగా రైతులకు న్యాయం చేయాలని కోరు.